నమస్తే అండి, నేను రజా. ఒక ప్రముఖ టీవీ ఛానల్లో యాంకర్ శ్యామలా గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆమె రేవ్ పార్టీలో దొరికిపోయిందని చెప్పేసి కొన్ని టీవీ ఛానళ్లలో ఆమె ఫేస్తో, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి దిగినటువంటి ఫోటోతో సహా వేశారు. సో ఆమె డిఫర్మేషన్ కేసు కూడా వేసుకుంటున్నారట. నైస్, బాగుంది. నేను ఎప్పుడైనా ఒకటే మాట చెప్తా, టీవీ ఛానల్ అన్నీ కూడా, ముఖ్యంగా ప్రముఖ టీవీ ఛానల్ అన్నీ కూడా, అక్కడ 150 మంది దొరికితే దాంట్లో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించి కొంతమంది ఉన్నారని చెప్తే, కొంతమంది టెక్కీలు, కొంతమంది బిజినెస్ మెన్లు, కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారంటే ఏమని రాశారు న్యూస్ వాళ్ళంతా కూడా, టీవీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి, సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు దొరికారట అని రాశారు. ఎక్కడా కూడా ఒక టీవీ ఛానల్లో ఆమె చెప్తుంది, మహా న్యూస్ అనే దాంట్లో ఈమె ఫోటో, జగన్మోహన్ రెడ్డి గారి దిగిన ఫోటో ఉండడం కారణంగా వాళ్ళ మీద 1 కోటి రూపాయలతో డిఫర్మేషన్ కేసు వేశారట. అదేవిధంగా ఆమె బాధపడుతున్నారు. నేను చెప్పేది ఒకటే, మీరు ఏ తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు బాధపడాల్సిన పని లేదు, ఇప్పుడు మీ పేరు ఒక్కళ్ళదే కాదు వచ్చింది ఆ మహా న్యూస్లో మీరు అని చెప్పుకుంటున్నారు కదా. ఒకటే కాదు, హీరో శ్రీకాంత్ పేరు కూడా తీసుకొచ్చారు. ఆయన అసలుకి ఎక్కడున్నాడో చివరికి చెప్పేశాడు. వెంటనే అలా న్యూస్ వచ్చిందో లేదో వెంటనే బయటకు వచ్చారు, ఆ ఇంట్లోకి వెళ్ళారు, వీడియో తీశారు, నేను మా ఇంట్లో ఉన్నాను అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అదేవిధంగా జానీ మాస్టర్ గురించి వెచ్చలవిడిగా సర్క్యులేట్ చేశారు. ఏమనంటే జానీ మాస్టర్ వచ్చేసి ఈ విధంగా దానికి రేవ్ పార్టీకి వెళ్ళాడు, ఒక బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నాడు ఆయన, ఒక టీషర్ట్ లాంటిది, ఒక షర్టు టీషర్టు కింద బ్లాక్ కలర్ ప్యాంటు వేసుకున్నాడు. ఎగ్జాక్ట్గా జానీ మాస్టర్ ఆహార్యం ఉందన్నమాట. దాంతో జానీ మాస్టర్ అని ప్రచారం చేశారు. వెంటనే జానీ మాస్టర్ ఆ సాయంత్రం ఏం చేశారు, ఒక వీడియో రిలీజ్ చేశారు. సో వీళ్ళిద్దరికి సంబంధించి వీడియోలు నేను చేసిన, నిన్నే చేశా, జానీ మాస్టర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా శ్రీకాంత్ గారికి సంబంధించి కావచ్చు. ఇక అదేవిధంగా హేమ గారికి సంబంధించి కూడా ఫస్ట్ రూమర్స్ లాంటివి వస్తే, హేమకి సంబంధించి కూడా రూమర్స్ వస్తే ఫస్ట్ ఆమె వీడియో పెట్టంగానే ఖండించాం. ఏమని, యాంకర్ మన ఈమె కూడా లేదట, మన హేమ గారు కూడా అక్కడ లేరట, ఆమె హైదరాబాద్లో ఉందట, అందులో భాగంగా ఆమె వీడియో తీసి, సెల్ఫీ వీడియో తీసి ఒక కొన్ని టీవీ ఛానల్ కూడా ఫోన్ చేసి చెప్పడంతో ఆమెకు కూడా లేదని చెప్పేసి మనం చెప్పాం. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎవరైతే కర్ణాటక పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టో, లేకపోతే ఒక ఫోటో అయితే రిలీజ్ చేస్తారు, ఆ తర్వాత హేమ అక్కడ ఉన్నారని చెప్పేసి మీడియా ఛానల్ అన్ని కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక యాంకర్ శ్యామల గారి విషయానికి వస్తే ఆమె ఇంత బాధపడాల్సిన పని లేదు, ఇంత ఏడవలసిన పని అయితే లేదు. ఎందుకంటే ఒక ఎప్పుడైనా సరే ప్రముఖ నటులు, ప్రముఖ యాంకర్లు, ప్రముఖ టీవీ నటులు ఇలా వస్తుంది కదా. ఇలా వచ్చినప్పుడు మీ పేరు ఒకళ్ళే చెప్పారని చెప్పేసి మీరు చెప్తున్నారు. జానీ మాస్టర్ మాదిరి, శ్రీకాంత్ గారి మాదిరి ఒక్కసారిగా బయటకు వచ్చేసి మీరు మాట్లాడి ఉంటే బాగుండేది, పెద్ద తప్పు అయితే ఉండేది కాదు. ఎందుకంటే ఇంత నెగిటివిటీ వెళ్ళేది కాదు. బట్ ఏంటంటే మీరు ఈరోజు బాధపడి దాంట్లో బాధపడాల్సింది, మీరు తప్పు చేయలేరు, తప్పు చేయనప్పుడు ఇంకా బాధపడ్డా ఎందుకు, తప్పు చేయనప్పుడు బాధపడ్డా ఎందుకు, తప్పు చేయలేదు కదా, బాధపడాల్సిన పని లేదు, మీరు ఆడవలసిన పని అయితే లేదు కదా. ఎవరో కొంత సోషల్ మీడియాలో యూట్యూబ్ వీడియోలు ఏదో చేశారంట. సో అల్టిమేట్గా ఒక్కటే, నేను కూడా ఆ ఛానల్లో ప్రసారమైనటువంటి చూశాను. బట్ ఏంటంటే అది నిన్నే ఆమె బయటకు వచ్చేసి నాకు దానికి ఏ సంబంధం లేదని చెప్పేసి ఒక్క మాట చెప్పేసి ఉంటే కనుక, ఇలా ఏదైతే సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, అసలు నేనంతా కూడా ట్విట్టర్లో రకరకాల వ్యక్తుల పేర్లు అయితే అయినటువంటి పరిస్థితి, చాలామంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది పేర్లు అయితే వచ్చినటువంటి పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కూడా ఆమె లేదట, ఆమె క్లియర్గానే ఉందట, వచ్చి బయటకు వచ్చినటువంటి చెప్పినటువంటి పరిస్థితి, నేను అందుకే చెప్పేది. సో చాలామంది తెలియక ఫోటోలు వాడతారు, వాళ్ళ పేర్లు చెప్తారు. మీరు చూడండి, మనం చేసిన వీడియోల్లో కూడా ఎక్కడా కూడా వీళ్ళ పేర్లు మాట్లాడలేదు. మనకి తెలియనప్పుడు పేర్లు మాట్లాడి వాళ్ళ ప్రైవసీని దెబ్బతీయాల్సినంత అవసరం లేదు. ఎప్పుడైతే ఒకవేళ దొరికిపోయారు అనుకోండి, హేమ గారు ఇప్పుడు దొరికారు, ఆమె గురించి ఎట్లాగో చిలవల పలవలు చేసి మాట్లాడుతున్నారు. సో దొరికేశారా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. కానీ పేరు వాళ్ళు నిజంగా అక్కడ లేనంత వరకు, వాళ్ళ ఎవిడెన్స్ మనకు దొరకనంత వరకు అక్కడ మాట్లాడకూడదు, వాళ్ళ పేర్లు ఎత్తకూడదు, వాళ్ళ ఫోటోలు కూడా వాడకూడదు. సో ఇదైతే నేను చెప్పేది. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా నేను చెప్పేది, జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన పార్టీ ఎవరికైనా సరే నేను చెప్పేది, టీడీపీ పార్టీ వాళ్ళకి కావచ్చు, నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినప్పుడు, వాళ్ళు అక్కడున్నా లేకపోయినా వాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఫోటోలు వాడకండి. ఇప్పుడు మహా అనే ఒక ఛానల్ మీద ఈమె డిఫర్మేషన్, 1 కోటి రూపాయలు కేసు వేయడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో దిగినటువంటి ఫోటో ఉండడం ఎక్కడ.
చాలామంది, నేను కూడా న్యూస్ చూసిన, మహాఛానల్లో న్యూస్ చూసిన నేను కూడా, చాలామంది అనుకున్నారు. తర్వాత ఆమె నిన్న సాయంత్రం బయటకు వచ్చి మాట్లాడుంటే అసలు పెద్ద ఇష్యూ ఉండేది కాదు. బట్ ఏంటంటే ఈరోజు బయటకు వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉండడం కారణంగా ఆమె బాధపడుతుంటే చూసిన ప్రతి ఒక్కరికి బాధేస్తుంది. ఎందుకంటే ఒక ఆడబిడ్డ బాధపడుతుంటే ఎవరికైనా బాధేస్తుంది. సో అందుకోసం చెప్పేసి రకరకాల పేర్లు వచ్చినప్పటికీ కూడా, నేను నిన్న శ్రీకాంత్ గారి పేరు కూడా ఎత్తలే, ఒక నటుడు నటులు నటులు అంటారు, నటులు అన్నాం. హేమ గారి పేరు వచ్చినప్పటికీ కూడా హేమ గారి పేరు కూడా వెంటనే ప్రస్తావించలా. ఆమె డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి చెప్పినప్పుడు ఆమె అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇంకా జానీ మాస్టర్ పేరు వచ్చినప్పుడు నేనే ఖండించిన, జానీ మాస్టర్ అక్కడ లేడు ఇక అక్కడ ఉన్నాడు అని చెప్పేసి. సో అదేవిధంగా చాలామంది పేర్లు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి యాంకర్లుగా రకరకాలని చెప్పేసి వచ్చినాయి. సో అదే నేను చెప్పేది, ఎప్పుడు కూడా డైరెక్ట్గా వాళ్ళ ఫోటోలు వాడకండి, తెలియకపోతే ఇన్ఫర్మేషన్ లేకపోతే థంబ్నైల్స్లో కూడా పెట్టవద్దు. అదేవిధంగా వాళ్ళ పేరుని కూడా పలకొద్దు. నేను నా ప్రీవియస్ వీడియోలో ఒక్క చోట కూడా ఆమె పేరు కూడా పలకలేదు. పేరు పలకపోవడానికి కారణాలు అవే, మనకు తెలియకుండా మనం పేర్లు మాట్లాడితే కనుక వాళ్ళు కేసులు పెడతారు, డిఫర్మేషన్ కేసులు వేస్తారు. సో అప్పుడు మనం ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అదే ప్రముఖ నటులు ప్రముఖ నటులు ప్రముఖ యాంకర్లు ప్రముఖ ఆళ్ళు ప్రముఖ ఇళ్ళు అన్నాం అనుకోండి, అప్పుడు ఎవరి కింద కేసు రాదు, అంత ప్రముఖుల్లోకి తెలిసిపోద్ది అనమాట. మన మీడియా స్ట్రాటజీ అది, మన మీడియా స్ట్రాటజీ అది. ఎందుకంటే ఎంతసేపటికి 150 మంది దొరికారంట, దాంట్లో 30 మంది సినిమా వాళ్ళు అంటే, ఒక 60-70 మంది మిగిలిన వాళ్ళు అంట అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. ఆ సినిమా ప్రముఖులంతా కూడా ఎవరి పేరు ఎవరికి రాదు, ఎందుకంటే వాళ్ళ దొరికిన వాళ్ళు మెజారిటీ కోటీశ్వరులు. అక్కడ దొరికిన కార్లు అన్ని కూడా సూపర్ కార్లు, కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి కార్లు. కాళ్ళ పేర్లు ఎందుకు బయటకు వస్తాయి? మ్యాక్సిమం మెజారిటీ పేర్లు బయటకు రావు. ఒకవేళ వచ్చినా కానీ వాటిని కప్పిపుచ్చే ప్రయత్నాలు స్పష్టంగా జరుగుతుంది ఈ సమాజంలో. ఎక్కడ దాకా ఎందుకు, ఇందాక ఒక వీడియో చేసిన నేను, ఒక అబ్బాయి హిట్ అండ్ రన్ చేశాడు 17 ఇయర్స్ ఏజ్. వాళ్ళ ఫాదర్ వచ్చేసి బిలీనియర్, కోట్లాదికి అధిపతి, అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాయి. ఈ అబ్బాయి కొట్టేస్తే ఈ అబ్బాయి ఇద్దరు మనుషులు చచ్చిపోయి అర్ధరత్ర రెండింటికి అంట. ఈ అబ్బాయి వెళ్ళి గుద్దితే ఆ సాఫ్ట్వేర్ చేసుకునేటట్టు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, వాళ్ళు రోడ్డు మీద వస్తామంటే ఈ మనోడు వెళ్ళి గుద్దితే ఎగిరి అవతల పడ్డారంట, ఒక 20 మీటర్ల అవతల పడితే వాళ్ళు స్పాట్ డెడ్. పట్టుకొని జైలుకి కోర్టుకు పోతే కోర్టు చెప్పింది ఏంటంటే వితిన్ 15 అవర్స్లోనే ఏదో బెయిల్ ఏదో ఇచ్చేసిందంట. అసలు బెయిల్ ఇచ్చారు, బయటకైతే వచ్చేసాడు, మ్యాక్సిమం బయటకైతే వచ్చాడు. చివరాఖరికి ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆ అబ్బాయి మీద ఈ రోజున మళ్ళీ జైల్లో పెట్టాలి, అధ్యయాలు ఇచ్చేయాలని చెప్పేసి జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే సమాజంలో ఎస్ డ్రగ్స్తో చాలామంది సినీ ప్రముఖులు చాలా సందర్భాలు దొరికిపోయారు. కాబట్టి డైరెక్ట్గా వాళ్ళ పేర్లు వాడినా వాళ్ళ ఫోటోలు పెట్టినా దాని పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒకటికి పచ్చాలు చెప్తున్నా, ఎప్పుడూ కూడా వాళ్ళు నిజంగా లేకపోతే వాళ్ళ పేర్లు వాడద్దు. ప్రముఖులు పేర్లు ఉంది కదా, ఆర్జీవి నేర్పిన సూత్రం ఉంది కదా, చంద్రబాబు నాయుడు ఫోటో చంద్రబాబు నాయుడు కనిపించడు అక్కడ, పవన్ కళ్యాణ్ ఫోటోలు పడతాడు పవన్ కళ్యాణ్ కనిపించడు అక్కడ, ఏదో పేరు పెడతాడు. సో స్ట్రాటజీస్ అవలంబించుకోవాలా. కాబట్టి యాంకర్ శ్యామల గారు బయటకు వచ్చారు, మంచి శుభ పరిణామం, ఆమెకేమీ ఏమీ లేదని చెప్పేసి తెలుస్తుంది. సో ఓకే, గుడ్ లక్, అంతా బాగుండాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం.